అమ్మా నా మనోరాలకు ఎట్టా ఉన్నదమ్మా మీ మనోరాలకు ఏం ప్రమాదం లేదండి ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తుంది తలకి దెబ్బ తగలటంతో క్రిటికల్ అవుతుంది అనుకున్నాను ట్రీట్మెంట్ చేశాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు చాలా సంతోషం అమ్మా నా మనోరాలను చూడొచ్చా చూడటమే కాదు సార్ రేపు మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు మంచిదమ్మా ఇన్ని దినాలు ఎందుకు భయం అని అడిగేదానివి కదమ్మా ఇదిగో ఇట్టాంటి రోజు వస్తుందనే అమ్మా తాతయ్య నాకేం కాలేదు తాతయ్య మీరు బాధపడకండి అంత నా అదృష్టం అమ్మా నీకేమవుతాదోననే భయం కన్నా బాధ ఎక్కువైనదే రాక్షస సంహారం అయ్యే వరకు దేవుడు అవతారం విడిచిపెట్టినట్టు ఆ సునందాని దాని మనవరాలని సంహరించేంతవరకు నేను కూడా వదలను వద్దమ్మా ఇక మీదట అట్టంటి ఆలోచనలేమి వద్దు వెన్నెలమ్మకి జరిగిన ఘోరానికి ఆ ప్రకాశ ప్రాణం పోయినది కదా అది చాలమ్మా మనం వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపోదాం భయపడి పారిపోదాం అంటున్నావు తాతయ్య అలా అని కాదమ్మా నా మనవరాలిని కాపాడుకోవాలని చూస్తున్నాను సునందన సంపే పని నేనెత్తుకుంటానని చెప్తున్నాను నా మనవరాలిని సంపే ప్రయత్నం చేస్తుందా అది దాన్ని బతకనివ్వను దాని రక్తంతో ఈ పగలకి నేను అంతం పలుకుతాను ఎన్నో ఏళ్ల నుంచి దాచుకున్న పగమ్మ ఇది ఒక్క వేటితో దూరం చేస్తాను తాతయ్య మనం ఇక్కడికి శత్రువుల్ని చంపడానికి మాత్రమే రాలేదు వెన్నెలమ్మ మధ్యలో వదిన బాధ్యతని తీసుకోవడానికి వచ్చాం అది పూర్తయ్యేంత వరకు నేను ఎక్కడికి రాను సరేనమ్మా ఏడేమిటి పదంలే కానీ ఈ తుర్ నుండి నువ్వు ఒంటరిగా యాడికి పోకూడదు నీ అడుగు గుమ్మం బయట పడ్డాదంటే పక్కన నేను ఉండాలా నువ్వొద్దన్నా సరే ఈ విషయంలో మాత్రం నువ్వు నా మాటే వినాలి సరే తాతయ్య నీకు ఫోన్ చేసింది నీతో మాట్లాడిన పిల్లలు ఎవరో తెలుసా లయకాళి శివుడు నిన్ను కాపాడే కంగారులో వాళ్ళని సరిగ్గా చూసుకోలేదమ్మా వాళ్ళ సోటికి ఎట్టా వచ్చినారు అంతా విధి రాత తాతయ్య నేను వాళ్ళ బాధ్యత తీసుకోవాలి అనుకున్నాను వాళ్లే నా ప్రాణాలు కాపాడారు తాతయ్య మీరు ఎలాగైనా సరే వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి వాళ్ళని నేను వెంటనే కలవాలి నేను కనుక్కుంటానులే అమ్మా కానీ నువ్వు కొద్ది దినాలు యాడికి పోకుండా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలా సరేనా ప్లీజ్ తాతయ్య నాకు తగిలింది పెద్ద గాయం కాదు మహా అయితే రెండు రోజుల్లో మానిపోతుంది ఈ రెండు రోజుల్లో మీరు వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఎక్కడుంటున్నారు ఎవరి దగ్గర ఉంటున్నారు ఏం చేస్తున్నారు అన్ని వివరాలు కావాలి అట్నేనమ్మా అన్ని వివరాలు కనుక్కుంటాలే థ్యాంక్స్ తాతయ్య పొడవక ముందే లేచేవాడు ఈ రోజంటే ఇంకా నిద్రపోతున్నాడు సేనయ్య బద్దకం అంటుకుందో ఏమో లే అయ్యా బారుడు పొద్దెక్కింది లే
శివయ్యా శివుడు 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 శివయ్యా ఒరే శివయ్యా శివుడు శివుడు శివయ్యా 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 ఎక్కడికి వెళ్ళావయ్యా శివుడు శివుడు ఏమైందక్క ఒరే సీను మన శివుడు కనిపించడం లేదురా ఏ ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటాడు ఎత్తుకో ఇక్కడ ఉండడం కాదురా వాడు పడుకున్నట్టు దిండు దుప్పటి కప్పు ఉన్నాయి నాకు అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదురా నువ్వేం కంగారు పడకక్క లైకాలం దగ్గరికి వెళ్ళాడు నేను వెళ్ళి చూసి వస్తాను నువ్వేం కంగారు పడమాకు నేను వస్తాను దేవుడా నా శివ ఏమైపోయాడయ్యా అయ్యో శివుడు శివుడు శివయ్యా 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 యాడకపోయావయ్యా నువ్వు లేకుండా నేను ప్యానెల్తో ఉండలేనయ్యా అయ్యా ఇంట్లో కూడా చూశానక్క ఏంట్రా నువ్వనేది సరిగా చూసావా చూశానక్క లయమ్ను కూడా అడిగాను అవంతకమ్మ కూడా ఇంట్లో లేదు నాకెందుకు ఆమె మీదే అనుమానంగా ఉంది అయ్యో భగవంతుడా నా శివయ్య ఉన్నట్టుండి మాయమైపోవడమేంటి నా అయ్యకేం కాకుండా చూడు తండ్రి అక్క దేవుడు ఒకటే కాదక్క ఒకసారి నీలాంబరమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పు చెప్పు దుర్గమ్మా శివుడు కనిపించడం లేదమ్మా కనిపించకపోవడం ఏంటి లై దగ్గరికి ఏమైనా పోయినాడేమో చూడండి లేడమ్మా ఇప్పుడే లైకాలం దగ్గరికి చూశాను అక్కడ కూడా లేడు అంతా వెతికావమ్మా ఎక్కడ కనిపించడం లేదు పిల్లడు పరిపందులు పట్టుకోరా
శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళంతా ఎవరు? ఎందుకు నన్ను తరుగుతున్నారు? నేను లయమ్మ రూమ్కి వెళ్ళటం ఒక్కటే గుర్తుంది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే కారులో ఉన్నాను. అసలు వాళ్ళు నా కోసమే వచ్చారా లేక లయమ్మ కోసమా? ఒకవేళ నేను లయమ్మ రూమ్కి వెళ్ళకపోయి ఉంటే తన్నే తీసుకెళ్ళిపోయేవాళ్ళేమో. నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేకపోతే పాపం లయమ్మకి ఎంత కష్టం వచ్చేదో. స్వామి, నువ్వు ఉంటే కొండని తండని మా బామ్మ ఎప్పుడు చెప్తుంది. ఇక నువ్వు తప్ప నాకెవ్వరు లేరు స్వామి. దయ్యాలు నీ దగ్గర రావడానికి భయపడతాయంట కదా. అలాగే నా కోసం వస్తున్న వాళ్ళని నన్నేం చేయకుండా నువ్వే చూడు స్వామి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. ఏరా, మా గురించి దేవుడు కంప్లైంట్ ఇస్తున్నావా? ఇప్పుడు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడురా. వేలడంత లేవు, మమ్మల్నే కొడతావా నిన్ను? వాడెక్కడే ఉన్నాడ్రా? శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం.